ఏమమ్మయ్య పెళ్ళికి 10 రోజులు టైం ఎందుకు అడిగావ్ ఇప్పుడు చూసావా ఇల్లని సందర్గం ఉందో సంధ్యన్ సంతోషంగా ఉందా ఎందుకు ఉండరా వాళ్ళందరికి నిజం తెలియదు కాబట్టి సంతోషంగా ఉన్నారు చెప్పరా సినుగా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ఏంద్రా బామర్ది నువ్వు ఆగు బావా చెప్పరా సినుగా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా संध्या नी मनसलो सीनु चेप्पिंदी करेक्टे मा पेळ्ळ अप्पुडे अय्युंटे नेनु इंको लाइफ एम सेडदानि ई पद्दिनाळ्ळ सीनु नाकु प्रेम अंटे एंटो इष्टम अंटे एंटो नेर्पिंडु सीनु ना लाइफ लोकि राकुंटे नाकु निजमैन प्रेम अंटे एंटो తెలిసేది కాదు నాయనా అప్పుడు చెప్పుడు కాదు నాయనా ఇప్పుడు నా మనసులోనే మాట చెప్తున్నా ఎన్ని జన్మలెత్తినా నాకు సీనునే భర్తగా రావాలి అవునైనా నాకు సీనునే కావాలి అల్లుడు తల్లి లేని బిడ్డని సంజమ్మను ఎంతో గారంగపించిన సంజమ్మకు అల్లరి అహంకారం తప్ప అణిగిమణి గుండు తెలవది కానీ పొద్దు సంజమ్మ మాటలు వింటుంటే చాలా ఎదిగిపోయింది నేను సచ్చలోపు నా బిడ్డను నాకంటే ఎక్కువగా ప్రేమించేటోడు వస్తాడో రాడో అని భయపడ్డా నువ్వు వచ్చిన అల్లుడు ఎప్పటిసంతే నువ్వు ఇంటికి అల్లునివే కాదు నా కొడుకురా నా కొడుకువే దొరికావురా సీనుగా శృతి కోసం వచ్చాను ఎప్పుడైతే ఇద్దరం వాటర్ టబ్బులో పడ్డామో అప్పుడే నేను నీ ప్రేమలో పడ్డాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను అలాగని సీను గడి చేతులు ఊడిపోయి అసలు బతకలేను ఎందుకంటే నీకు లవ్ మ్యారేజ్ అంబిషన్ నాకు వాడి మీద రివెంజ్ అంబిషన్ నేను గెలవాలంటే నీకు సీనునే కావాలని మీ నాన్నతో చెప్పు అదేంది అవును సంజ సీను గడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోడు పెళ్లి పీటల మీద వాడే బయటపడతాడు అప్పుడు మీ నాన్న వాడిని చితక బాధితే చూడాలన్నది నా కోరిక ఇది జరగకపోతే నాతో పాటు మన ప్రేమ కూడా చచ్చిపోతుంది అట్లా జరిగినకలే నువ్వు చెప్పినట్టే చేస్తా నిన్ను టచ్ చేస్తే నా లైఫ్ స్టోరీ టర్న్ అయిపోతుందా చూసావా నన్ను నువ్వు టచ్ చేయకుండానే నీ లైఫ్ స్టోరీని ఎలా టర్న్ చేశానో పొద్దున్నే పెళ్లి కదా పోయి బొబ్బు 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 Yeah.